స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానాయుడు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 200 మంది బీసీ జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. జై జనసేన. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బహుజనుల రాజ్యాధికారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమయంలో ఒక దూతారులాగా మనకు తెలిసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట 2014 నుంచి కూడా మనం చెప్తున్నాం, వస్తున్నాం. ఈ రాజ్యాధికారం సాధించాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమని కూడా అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా మేము అనేక వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ రోజున పుణ్యక్షేత్రం వేదిక, ఈ రోజున బహుజనులు ఉండే సోదరులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడం అనేది నిజంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి ఒక శుభ పరిణామంగా పవన్ కళ్యాణ్ రాజానగరం మండలంలో పుణ్యక్షేత్రం వైపు నుంచి చూపించాలి. రేపు నుంచి తండోపతండాలుగా ఈ రాజమండ్రి రూరల్ మండలంలో కానివ్వండి, రూరల్ అనేది ఎన్నికలు లేవు, రాజానగరం మండలంలో చిన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి బలోపేతం చేసి బహుజన సత్తా ఏదో రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న సామాన్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసికట్టుగా సాధిస్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందనే ఒక అంశాన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తెరిగి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన సూచనలు కానివ్వండి, అలాగే మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు చూపించిన మార్గాన్ని కానివ్వండి, అనుసరించే ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. రాబోయే తరం మంది మార్పు కోసం మన అందరూ చైతన్యవంతులు అయి జనస్థాన పాలతో తోడుగా వెళ్దాం, రాజ్యాధికారులు సాధించుకుందాం. ఈ అవకాశాన్ని కల్పించిన పుణ్యక్షేత్ర సోదర సోదరు మనందరికీ, అలాగే పెద్దలు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గురుకేశ్ గారికి, సోదరి సోదరమునికి, అలాగే చిన్న గారికి, శ్రీరామ్ గారికి, అలాగే మిత్రులందరికీ కూడా, ఇప్పుడు జాయిన్ అయిపోతున్న భాస్కర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నా మనస్ఫూర్తిగా. ఇక్కడ బీజేపీ తగ్గి జెండా ఎగురుతుంది, జనసేన పార్టీ జెండా మొత్తం ఎంపీడీసీ జెడ్పీడీసీ అలాగే స్థానిక ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా మనమే జెండా ఎగరైపోతున్నాం. అలాగే నా సోదరుడు కాశీ గారు కూడా ఇప్పుడే చెప్పారు సారు, వారికి కూడా నాకు వాళ్ళ మిసెస్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రాజానగరంలో జనసేన జెండా ఎగరబోతుంది, దానికి మనందరం కూడా సైనికులపై కదిలి కథం తొక్కుతూ పవన్ కళ్యాణ్ గారికి తోడు నేడై ఉండి స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధిద్దామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పుణ్యక్షేత్ర మిత్రులందరికీ, అలాగే మన ఈరబాబు గారికి చెన్నై